దేవునికి స్తోత్రము. నేను పోయిన నెలలో వచ్చినాను ఇక్కడికి. మా ఇంట్లో ఫుల్ గలాట్ నేటివి. పోయిన నెలలో క్యాలెండర్, కొత్త క్యాలెండర్ ఇచ్చినాడు డాడీ, కొత్త క్యాలెండర్ ఇచ్చినాడు. ఆ క్యాలెండర్ ఇంట్లో ఉంటే అందరికీ సమాధానం వస్తుంది. చెప్పమని నమ్మకంతో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. తీసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లే మా ఇంట్లో ఫుల్ గలాట్లు ఉండేటివి. మా అమ్మ, నేను, నా భార్య ఫుల్ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అలాంటిది ఆ క్యాలెండర్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో పెట్టుకున్న 2 రోజులకే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను చూసే ఉండలేదు. మా ఇంట్లో పావురం వచ్చింది, నేను చూయలేదు. ఇంట్లోకి వచ్చి పావురం వచ్చి ఇల్లంతా తిరిగేసిపోయింది. ఆ ఇల్లంతా తిరిగేసిపోయినాక ఇప్పటి నుంచి మా ఇంట్లో గలాట్లు లేవు, కొట్లాట్లు లేవు. మేమందరం, మా కుటుంబం అంతా మేము మందిరానికి వెళ్తున్నాము. గట్టిగా చెప్పడమైపరచుదాం. అట్లా ఇంకోటి ఏమిటంటే మధ్యలో నైట్లో నాకు దురాత్మలు వస్తున్నట్టునటువి. ఎడం పక్క వచ్చి సైతాను నీ బ్లడ్ కావాలో బ్లడ్ కావాలో అనేది. కుడి పక్క వచ్చి ఎవరో నాకు ధైర్యం చెప్తున్నట్లు, నేనున్నాను భయపడద్దు, నేనున్నాను భయపడద్దు అని చెప్తున్నవాళ్ళు. ఇటునికి నూనె తీసుకోబోయినాను, ప్రార్థన చేసిన తైలం తీసుకోబోయినా. ఆ తైలం తలకు పూసుకుంటానట్లే కళ్ళకి ఆకాశానికి మెట్లు పడినాయి. ఆకాశానికి మెట్లు పడి కిందంతా చీకటి, పైన ఆకాశానికి మెట్లు పడి ఎవరో నా చేయి పట్టుకుని భయపడద్దు, నేనుండా భయపడద్దు, నేనుండా అనేసి ఆకాశం మెట్లు దీనికి నాకు ధైర్యం చెప్తున్నారు. దేవుడు దీనికి హల్లెలూయా. చక్కటి సాక్ష్యం మనం విన్నాం. మరి గత నెలలో వారి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు వారికి కుటుంబంలో అంటే ఎప్పుడు కూడా సతాను శోధన అంటే ఇంట్లో వారికి సమాధానం ఉండేది కాదట. కానీ మరి గత నెల తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు మరి 2024 క్యాలెండర్ దైవజనులు ప్రార్థించిన మరి క్యాలెండర్ తీసుకొని వారి విశ్వాసంతో వారి గృహంలో పెట్టుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడే పావురు రూపంలో వారి గృహంలోనికి వచ్చి గృహం అంతా కూడా ప్రజెన్స్తో నింపబడి అభిటిస్తున్న సాక్ష్యం ఏంటంటే తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అటువంటి సమాధానం అనేది ఎప్పుడు చూడలేదంట వారి ఇంట్లో. కానీ ఎప్పుడైతే 2024 మరి కల్వరి మార్గ మినిస్ట్రీ నుంచి వారు సిద్ధపరిచిన క్యాలెండర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ క్యాలెండర్ పెట్టగానే మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చారన్నారట. అలాగే ప్రేయరేల ద్వారా కూడా తను పొందుకున్న మేలు చెప్పారు. అంతకుముందు ప్రేయరేలు పెట్టకముందు సాతానుడు వచ్చి తను రక్తం అడిగేవాడట, నీ రక్తం నాకు కావాలి అని. కానీ ఆ ప్రేయరేలు ఎప్పుడైతే రోజు అప్లై చేసుకుంటున్నారో అప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధి తను అనుభవిస్తున్నారని, పరలోకం నుండి దేవుడు తనను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారని సాక్ష్యమిస్తున్నారు. గట్టిగా చెప్పలేదు దేవుని బయపరచుదాం.